ప్రభునందు ప్రియమైన మీకు ప్రభు పేరట షలోం అనగా దేవుని సమాధానం మీకు సమృద్ధిగా కలుగునుగాక. ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేయును. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 13వ వచనము. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ ఇంటి వారే నిన్ను ప్రేమించకపోవచ్చు. నీ భర్త లేక నీ భార్య లేక నీ తండ్రి నీ తోబుట్టువు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు. లేదా నీవు ఎవరిని నమ్మావో ఎవరిని ప్రేమించావో వారు నీకు అన్యాయం చేసి ఉండొచ్చు, నీ ప్రేమను తిరస్కరించి ఉండవచ్చు, నిన్ను అనాథగా విడిచిపెట్టి వెళ్ళవచ్చు. కానీ నిన్ను ప్రాణంగా ప్రేమించే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ఆశీర్వదిస్తాను, అంతేకాకుండా అభివృద్ధిని అనుగ్రహిస్తాను. ఎవరు నిన్ను ఆదుకున్నా ఆదుకోకపోయినా నా దేవుడు నిన్ను ఆదుకుంటానని, అభివృద్ధి పరుస్తానని, ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అంత అద్భుతమైన దేవుడు నీకుండగా ఎందుకు దిగులు పడుతున్నావు, ఎందుకు నిరుత్సాహపడుతున్నావు? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేస్తానని చెప్పి అంటుండగా, విశ్వాసంతో ఆయన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునే ప్రయత్నం చేయాల్సిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. అలాగే మీతో పాటు కలిసి దేవుడు అనుగ్రహించే అభివృద్ధిని ఆశీర్వాదాన్ని మీరు సమృద్ధిగా పొందుకోవాలని ప్రార్థన చేయాలి ఆశిస్తున్నాను. కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీవు మమ్మల్ని ప్రేమించటమే కాకుండా ఆశీర్వదించి అభివృద్ధిని అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేస్తున్నావు. నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తున్న వీరిని ఆశీర్వదించండి, అభివృద్ధిలోనికి నడిపించండి, నీ ప్రేమను సమృద్ధిగా అనుభవించే భాగ్యాన్ని దయచేయమని, ఈ దినమంతా చేసే ప్రతి పనిలో ఆశీర్వాదాన్ని ప్రసాదించమని, దినమంతా కాపాడమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాన్ని అభివృద్ధిని సమృద్ధిగా మీరు పొందుకోవాలని మనసారా కోరుతూ మీ సతీష్ కుమార్.